ఒక నిమిషానికి మీరు ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి ఎక్కడ అంటే అంబానీ పెళ్ళి అనంత్ అంబానీ పెళ్ళి ఒక నిమిషానికి ఇరవై మూడు లక్షల రూపాయలు కానీ చూడండి మొన్న ఒక లాయర్తో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు ప్రేమ్ గారు ఈ పెళ్ళి గురించి ఒక వీడియో చేశారు చూసారా ఇది అసలు ఒక పేదవాడి పెళ్ళండి అదేంటండి అలా అంటారు అని అడిగితే ఆయన చెప్తున్నారు చూడండి ముఖేష్ అంబానీ యొక్క ఆస్తులు తొమ్మిది లక్షల కోట్లకు పైగా మీకు ఉంది అంటే మోర్ దెన్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ అతని ఆస్తి కానీ అతను ఎంత ఖర్చు పెడుతున్నాడు జస్ట్ వెయ్యి కోట్లు మాత్రమే ఇప్పుడు ఒక యాభై వేలు అరవై వేల రూపాయలు జీతం ఉన్న ఒక వ్యక్తి తన కుమారుడికో కుమార్తెకో పెళ్లి చేయాలన్నప్పుడు అతను ఎన్నెన్ని అప్పులు చేస్తాడు ఎంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తాడు అలాగే మీరు చూడండి బంగారము కొనడానికి ఎన్ని రకాల తంటాలు పడుతూ ఉంటాడు అంటే తన స్తోమతకు మించి ఒక వ్యక్తి పెళ్లి చేయడానికి ఖర్చు చేస్తూ ఉంటాడు అంటే మీకు ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి మీ జీతం ఎంత యాభై వేలే అయినా కూడా ఈ ప్రయత్నాలు మీరు చేస్తారు కానీ ముఖేష్ అంబానీని గమనించండి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఒకే ఒక వెయ్యి కోట్లు మాత్రమే పెళ్ళికి ఖర్చు పెడుతున్నాడంటే ఇది పేదవాడి పెళ్ళి అండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటే నాకేం అర్థం కాలేదు చూడండి మీకు ఎన్నో ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు ఈ పెళ్ళి అంటే మీకు ఒక మాస్టర్ స్ట్రాటజీ అండి ఇందులో ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు చూడాలి అంటే ప్రపంచంలో ఇవాళ టాప్ మోస్ట్ పత్రికలంతా కూడా ఈ అనంత అంబానీ పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు మీకు ఒక బిల్గేట్స్ అనండి ఇవాన్కా ట్రంప్ అనండి అలాగే మీకు బ్లాక్ రాక్ యొక్క అధినేత మీకు మార్క్ జూకర్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి వస్తున్నారు అంటే ఇది ఒక మామూలు విషయం కాదు ఒక్క భారత్లో జరుగుతున్న విషయం కాదు ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిపోయింది అంటే ముఖేష్ అంబానీ ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరిస్తున్నాడు ప్రపంచమంతా కూడా తన కుమారుడి వివాహము గురించి మాట్లాడే ఒక చాలా పెద్ద ప్రాపగండా చాలా పెద్ద క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాడు దాంతో ఇవాళ డిస్నీ సంస్థ యొక్క సీఈఓ వచ్చినప్పుడు ఇవాళ రిలయన్స్కి డిస్నీ మధ్య చాలా పెద్ద వ్యాపారం ఒక మెర్జర్ కూడా జరగబోతుంది అంటే ఇంతంత పెద్ద లెవెల్లో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఈయన వర్క్ చేశాడు ఆరు నెలల పార్టీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఉంటాయన్నప్పుడు ఇందులో ఎంతంత వ్యాపారము దిగ్గజ వ్యాపారులు భారత్ వస్తారు వాళ్ళతో ఎన్ని ఒప్పందాలు కానీ ఇది ఒక పేదవాడి పెళ్ళి అంటే చూడండి యాభై ఒక్క వేల మందికి ఆ గ్రామస్తులు జామ్నగర్లో ఉండే గ్రామస్తులకి ఈ నిన్న వీళ్ళు చాలా పెద్ద విందు ఇచ్చారు ఇందులో గొప్ప విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ నీత అంబానీ ఈ అనంత్ అంబానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఆ గ్రామస్తులకు అతిథి ఉపచారాలు చేయడం వీళ్ళే స్వయంగా వడ్డించడం సో ఇదంతా చాలా చాలా గొప్ప విషయం అట్ ది సేమ్ టైం చాలా చాలా క్రిటికల్ విషయాలు మీకు ఈ వివాహంలో ఉంది ఇప్పుడు చూడండి రాహుల్ నారూలా అనబడే ఒక అడ్వకేట్ ఈయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఒక కేసు పెట్టాడు వీళ్ళ మీద తను ఏమంటాడంటే వీళ్ళు ఒక మెగా జూని మేము క్రియేట్ చేసాము అంటున్నారు మీకు ఒక కోటి చెట్లను నాటాము అలాగే రీహాబిలిటేషన్ అని చెప్పి ఎన్నో జంతువులను ఇవాళ మేము అక్కడ కాపాడాము రెస్క్యూ చేసి ఇవాళ వాటి యొక్క సంరక్షణ అనేది చూసుకుంటున్నాం ఇందులో ఒక సింహము ఉంది ఒక పులి ఉంది ఒక ఏనుగు ఉంది చిరుత ఉంది అలాగే కుందేళ్లు ఉన్నాయి పావురాలు ఉన్నాయి అంటున్నారు కదా ఇవాళ అలాంటి జామ్నగర్లో ఒక అడవిలో ఇవాళ మీరేం చేస్తున్నారు ఎంతెంత సౌండ్స్ ఎంతెంత పెద్ద సెట్లు వేస్తున్నారు పెద్ద పెద్ద హాల్స్ నిర్మిస్తున్నారు మీకు వందలలో గెస్ట్లు అక్కడికి రాబోతున్నారు మరి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ జంతువులకు ఉండాల్సిన జీవనం అంటే అవి ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడ అరుపులు శబ్దాలు ఇలాంటి నృత్యాలు ఇలాంటి పార్టీలు ఏమీ లేవు కదా ప్రశాంతమైన ఒక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఇంతంతమంది మనుషులు అక్కడికి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అని చెప్పి ఇంతలాగా వీళ్ళు అల్లరి చేస్తూ ఉంటే డాన్సులు చేస్తూ ఉంటే అంతంత మ్యూజిక్ అక్కడ వినిపిస్తూ ఉంటే వాటికి డిస్టర్బెన్స్ కదా ఈ ఈకో సిస్టమ్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఉంది కదా అని చెప్పి ఈయన కేసు పెట్టాడు కానీ జడ్జి గారు ఇదంతా చూసిన తరువాత ఒక్కసారి ముకేష్ అంబానీకి కూడా ఈయన ఒక నోటీస్ పంపించారు అబేబే అలాంటివి ఏమి ఉండవండి జంతువుల అరుపులు తప్ప మా అరుపులు అనేవి అక్కడ వినిపించవు అని చెప్పేసి ఇతను ఆ జడ్జిని అంటే ఏమండి ప్రపంచములోనే మీకు ఒక సంపన్నుడు భారత్లో నంబర్ వన్ రిచెస్ట్ మ్యాన్ అతనికి ఇలాంటి విషయాలు ఎంత మామూలు కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఒక జడ్జే కదా ఈజీగా కన్విన్స్ చేశాడు జడ్జి కూడా ఇలాంటి కేసులు మనం పట్టించుకోకూడదండి టోటల్గా రిజెక్ట్ చేశారు సో మీకు పర్మిషన్ కూడా వచ్చింది ఇంకొక విషయం అనుకోండి ఎంతలాగా డబ్బు వేస్ట్ అంటే ఒక నిమిషానికి మీరు ఇరవై మూడు లక్షలు ఖర్చు పెడుతున్నారంటే చూడండి నాలుగు వందల యాభై ఒక కోట్లు విలువ చేసే ఒక నెక్లెస్ను మీకు ఆకాష్ అంబానీ అంటే అనంత్ అంబానీ యొక్క సహోదరుడు సో ఇతని వివాహం అప్పుడు పెద్ద కోడలు ఈమె పేరు శ్లోకా మెహతా అంటారు సో శ్లోకా మెహతాకు నీతా అంబానీ బహుమానంగా ఇచ్చారు ఇందులో తొంభై ఒక్క వజ్రాలను వీళ్ళు అందులో పొదిగారు అంటే మీరు గమనించారనుకోండి నాలుగు ఐదు ఒకటి ప్లస్ తొంభై ఒక్క డైమండ్స్ ఏంటి ఇది అంటే మీకు వన్ అనే నంబర్ రావాలి సో వన్ అనేది చాలా చాలా ఆస్పిషియస్ నెంబర్ కాబట్టి నంబర్ నెంబరు రావాలి కాబట్టి అంత విలువ చేసే నాలుగు వందల యాభై ఒకటి మీరు నాలుగు ప్లస్ ఐదు ప్లస్ ఒకటి వేశారంటే మీకు వన్ అనే నెంబర్ వస్తుంది అలాగే తొంభై ఒకటి అంటే పది పది అంటే అందులో వన్ ఉంటుంది సో ఇలా క్యాల్కులేట్ చేసి వీళ్ళ జీవితం బాగుండాలని చెప్పి ఒక గొప్ప బహుమానం పేదవాడి పెళ్ళండి కాబట్టి ఇంత చిన్న బహుమానం ఇవాళ మీకు చిన్న కోడలు సో చిన్న కోడలు వచ్చినప్పుడు సమానంగా ఉండాలి కాబట్టి ఈమెకి కూడా అదే విలువ చేసే ఒక నెక్లెస్ను ను వీళ్ళు బహుమానంగా ఇవ్వబోతున్నారు అలాగే ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ బెంట్లీ కార్ని కూడా వీళ్ళు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ సందర్భంగా వీళ్ళు బహుమానంగా ఇచ్చారు అంటే మీరు మా లాయర్ చెప్పినట్టుగా ఇది ఒక పేదవాడి పెళ్ళండి ఇందులో వెయ్యి కోట్లు అనేది అలౌడ్ అండి ఎందుకంటే ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ కానీ ఈ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మీకు ముఖేష్ అంబానీ సంపాదిస్తున్న ఈ మైలేజ్ని చూసారో అనుకోండి మీకు ప్రపంచ స్థాయిలో అతను ఎవరెవరితో వ్యాపారం చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా భారత్కి తీసుకొస్తున్నాడు అంటే రేపు ఇండియన్ ఎకానమీ ఈ ఒక్క వివాహాన్ని పెట్టుకొని చాలా పెద్ద లెవెల్లో ఎదగబోతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల బాటలో ఉంటే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ కూడా అద్భుతమైన ఫలితాలను సాధించినట్టే కదా కాబట్టి అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్ళి అంటే ఈ ప్రపంచంలో ద కాస్ట్లీయెస్ట్ మ్యారేజ్ అనేది ప్రిన్సెస్ డయానా మీకు ప్రిన్స్ చార్ల్స్ ప్రిన్సెస్ డయానా సో వీళ్ళ వివాహం తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు సో దానికి మించి మేము ఖర్చు పెట్టాము అట్ ది సేమ్ టైం ప్రపంచంలో ఉండే అతి ముఖ్యమైన విఐపిస్ వస్తున్నప్పుడు వీళ్ళందరితో నేను వ్యాపారం చేస్తున్నప్పుడు భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను నేను మెరుగుపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా రిలయన్స్ పెళ్లి గురించి అంబానీ పెళ్లి గురించి మాట్లాడతారు ఇలాగ అతి గొప్ప మార్కెటింగ్ స్ట్రాటజీ చేశాను నేను ఖర్చు పెడుతున్నంతగా ఎవరు ఇక మీదట ప్రపంచంలో ఒక పెళ్లి కోసం ఖర్చు పెట్టరు కానీ ఇది పేదవాడి వివాహము సో ఎటు చూసుకున్నా కూడా అడ్వాంటేజ్ ముఖేష్ అంబానీ అడ్వాంటేజ్ అనంత్ అంబానీ ఇలాగా మీకు ఒక్క పెళ్ళిని పెట్టుకొని ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మేము మెరుగుపరుస్తున్నాము ఇండియన్ ఎకానమీ చాలా చాలా ఇది ఉపయోగము అలాగే ఈకో సిస్టమ్ని ని కూడా మేము కాపాడుతున్నాము నాకు ఉన్న వ్యాపార లావాదేవీలంతా కూడా నేను ఈ వివాహం ద్వారా చెక్క పెట్టుకుంటున్నానని చెప్పి ఒక అద్భుతాన్ని ముఖేష్ అంబానీ సృష్టించాడు కానీ ఇది పేదవాడి పెళ్ళి అనే ట్యాగ్ని మనం మర్చిపోకూడదు ఇంత ఒక విచిత్రమైన పెళ్ళి ఇంతలాగా డబ్బు ఖర్చు పెట్టి కూడా చాలా చవకగా పెళ్ళిని చేశాడని చెప్పి మీకు ఇలాంటి రెప్యూటెడ్ లాయర్స్ మాట్లాడుతూ ఉంటే ఇంత విచిత్రమైన వాదనను మీరు ఎప్పుడైనా విన్నారా మరి ఒక పెళ్ళి చెయ్యాలి అన్నప్పుడు ఎలా చెయ్యాలి సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్